మీ అందరికి స్వాగతం పలుకుతూ నమ సుమాంజలు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది ఏమిటంటే ధరల్ని ఆకాశాన్ని అంటించటం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం, ఇక అన్ని వర్గాల వారిని వీధిన పడేయటమే. రైతుల్ని, యువతని, అన్ని వర్గాల వారిని వీధిన పడేయటం తప్ప ఏమీ చేయలేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తెల్ల రేషన్ కార్డు ఉందా? తెల్ల రేషన్ కార్డు ఉందా? ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా. పథకాలు ఎవడి జేబులో సొమ్ము, బాబు సొమ్ము, తాత సొమ్ము, ఇడుపల బాయలో దాచిన ముడుపుల సొమ్ము ఇవ్వట్లేదని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా. జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు, చంద్రన్న వస్తున్నాడు, అద్భుతమైన బాబు షూరిటీ పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన ఆవేదన అంతా ఇంత కాదు. ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే, రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి. అటు కాటికి కాలు చాపలేక, గుక్కడి విషం తాగి చావలేక, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక, రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతిరోజు 2 సార్లు చస్తూ బతుకుతున్నాడని తెలియజేస్తున్నా. ఒక నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే రేయనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, ముల్లనక, ముప్పనక, రాయనక, రప్పనక, తుమ్మనక, దుప్పనక, పురుగనక, పామనక, కోడి కూతకు ఎగానే నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే, ఈ రాబందుల చేతిలో పెడితే, ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే తేమ శాతం, తేడా శాతం, ఆన్లైన్, ఆఫ్లైన్ అని చెప్పి నూకొచ్చింది మునకొచ్చిందని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్నా.